అండి, ఈరోజు చిన్న అప్డేట్ అనమాట. గార్డెన్ లో మొక్కలు ఎలా ఉన్నాయని. కొన్ని హార్వెస్ట్ కి వచ్చాయి, అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అవన్నీ కూడా ఈరోజు గార్డెన్ వీడియోలో చూద్దాం మనము. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. అయితే ఈరోజు వీడియోలో చెప్పాను కదండి, నేను ఎవరైతే అందరూ అడుగుతున్నారనమాట ఎవరికి పంపిస్తున్నారు అని. ఆల్రెడీ అన్ని సీడ్స్ ప్యాక్ అయినాయి, కాకపోతే నేను అడ్రస్లు పేస్ట్ చేయడం అనమాట. ప్రతి వ్లాగ్లో ఒక 30 మెంబర్స్ నేమ్స్ అనేది నేను పెడతాను. ఈ రోజు వ్లాగ్లో కూడా 30 మెంబర్స్ నేమ్స్ ఉంటాయండి. సో అవి మీరు వీడియోలో మధ్యలో వచ్చేస్తాయి, మీరు చూసుకోండి ఎవరికి వస్తాయన్నది. సో పంపిస్తానన్నగా పంపిస్తానండి, అందులో మీకు సందేహం లేనే లేదనమాట. అండ్ అలాగే ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఉంది నెక్స్ట్ వీక్లో. సో మనకి ఎవరైతే గార్డెన్ వీడియోస్ తర్వాత వాళ్ళు బాగా పండించి ఎన్పీకే మిక్స్ తీసుకొని చక్కగా పండించి పువ్వులు తర్వాత నాకు షేర్ చేస్తూ ఉన్నారు కదా, సో ద బెస్ట్ గార్డెనర్కి నేను ఎవ్రీ మంత్ ఏదో ఒకటి నా తరపున ఎంకరేజింగ్ అనమాట వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది మేబీ 1000 రూపీస్ కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, బేస్డ్ ఆన్ ది రిజల్ట్ అనమాట. సో అంత చక్కగా మొక్కల్ని కేరింగ్గా తీసుకుంటున్నందుకు వాళ్ళు. సో నా తరపున నా సంతోషం కోసం నేను మీకు షేర్ చేయబోతున్నాను. అది ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీక్లో నేను చెప్పేస్తాను. ఎవ్రీ మంత్లో కొందరికి నేను ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది ఎలా ఉంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అది మనీనే, నేనేమి నా దగ్గర ఉన్న వస్తువులు ఆల్ మిక్స్ కేక్ అని గోకృపామృతం అని ఇవి కాకుండా నేను డైరెక్ట్గా ఇది గిఫ్ట్ ఆఫ్ సమ్ అమౌంట్ అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళు దేనికైనా స్పెండ్ చేసుకోవచ్చు అది. సో అదనమాట, అది ఒక హ్యాపీయెస్ట్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. సో తప్పకుండా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి, అండ్ అలాగే మన ఫాలోవర్స్ అనమాట ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. ఓకే, సో అది నెక్స్ట్. ఇంకా మీకు ఇంకా మొక్కలు బాగా పెంచుకోవాలి చక్కగా. మేము వేరే గార్డెన్స్లో చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాము, ఇది ఇస్తే సరిపోతుంది కదా, దీని ఎందుకు ఇవ్వాలి. ఇలా నాకు చాలామంది ఎవ్రీడే ఏదో ఒక డౌట్స్ అడుగుతూ ఉంటారు. దానికి ఒకటే ఆన్సర్ అండి, ఏం లేదు. మీరు ఏదైనా మీరు మొక్కలకి అప్లై చేస్తున్నారు అంటే చక్కటి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఆ రిజల్ట్ వచ్చింది అంటే అది ఇంకా మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ మొక్కకి ఏదైనా ప్రాబ్లం ఉందంటేనే మనము ఫర్దర్గా వెళ్ళాలి. ఓకే, సో నేనైతే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయను, ఈవెన్ ఎప్సమ్ సాల్ట్ కూడా నేను మొక్కలకి ఇవ్వను. ఓన్లీ పశువుల ఎరువు, బనానా గోకృపామృతము, జీవామృతము, అండ్ అలాగే ఎన్పీకే మిక్స్, ఇలాంటి మస్టర్డ్ కేక్ ఇలాంటివి మీరు ఇవ్వచ్చు, నేను అదే ఇస్తానండి, ఇంకేది ఇవ్వను. సో అన్నీ అయినా నా మొక్కలు అన్నీ కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి, నేను దాన్నే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సరే, ఎనీవే ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే మీతో నాకు ముచ్చట్లు చెప్పాలనిపిస్తూ ఉంటుంది, కంటిన్యూషన్గా మాట్లాడుతూ ఉంటాను నేను. సో వెళ్దాము, మరి చాలా అప్డేట్స్ ఉన్నాయండి గార్డెన్లో, అన్నీ చూద్దాము, ఎంజాయ్ చేస్తారు. అండ్ మన్స్ అగైన్ మంచి ఆర్గానిక్ ఎన్పీకే మిక్స్ కోసం గోకృపామృతం, జీవామృతం, అలాగే దశపర్ణి కషాయం, సో వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అందరికీ వన్స్ అగైన్, ఎంతమంది మా బాబుని చాలా చక్కగా, సో అందరూ విష్ చేశారండి, నన్ను యూట్యూబ్లో విష్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో విష్ చేశారు, అండ్ అలాగే నాకు వాట్సాప్లో చాలామంది విష్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అండ్ చాలా థ్యాంక్ఫుల్ అండి. అందరికీ కూడా నేను డైరెక్ట్గా అసలు చెప్పాలి, ఇలా యూట్యూబ్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే ఒక అన్నోన్, ఒక ఇది ఒక రిలేషన్షిప్ ఏంటంటే మనం గార్డెన్ ద్వారా కలిసాము, గార్డెన్ ఫ్యామిలీలో ఉన్నాము. సో ఆ అనుబంధం అనేది అందరికీ ఉంది, అది వెలకట్టలేనిది కదా. సో అందుకనేసి ఆ సంతోషం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి, అది నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడూ కూడా. నాకు చాలా సంతోషం ఎంతమంది జ్యోతి గార్డెన్ ఫ్యామిలీలో ఉన్నారు అనేది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నాకు చాలు ఇంకా ఈ లైఫ్కి. సరే, చలో అబ్బా మనం అయితే మన గార్డెన్ చూసేద్దాము. నేను పైకి వచ్చి నేను ఎప్పుడు హార్వెస్ట్ చేద్దాము రోజు అనుకుంటూ ఉంటాను కదా, చూడండి అసలు ఎలా అయిపోయిందో. ఇది క్యాలీఫ్లవర్ చాలా పెద్దగా వచ్చింది, ఎంత నేను హార్వెస్ట్ చేయక ఇలా కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది, చూసినారా ఇదంతా కూడా. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనము ఇంకొక క్యాలీఫ్లవర్ ఉందండి, 2 క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి చక్కగా ఇవి హార్వెస్ట్ చేయాలి, ఎంత ముద్దుగా వచ్చాయి కదా, చక్కగా పెంచుకోవచ్చు. ఏం లేదు, నేను ఇచ్చిన కంటైనర్ కూడా మీరు చూస్తే కనుక నేను కూలర్ టబ్ ఇచ్చాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా, వెజిటబుల్ కంపోస్ట్ అనేది డైరెక్ట్గా వేసేసి తర్వాత ఇందులోనే మొక్కలు పెట్టేస్తూ ఉంటాను అనమాట. సపరేట్గా నేను కిచెన్ కంపోస్ట్ అనేది సపరేట్గా అయితే నేను తయారు చేయను వీటికి, ఎందుకంటే నాకు పురుగులు వస్తాయండి బాగా, పురుగులతోటి భయం అనమాట. అందుకనేసి డైరెక్ట్గానే నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను, అది నా ప్రాసెస్. సో ఇలా అయితే ఈరోజు మీరు ఈ చూపిస్తున్నాను అనమాట మీకు క్యాలీఫ్లవర్ ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చాయి, కానీ పెద్ద పెద్దగా వచ్చాయి రెండు కూడా. ఇక పట్నం బంతి మీకు తెలుసు కదా, చాలామందికి పంపించినండి, నేను ఎవరికైనా ఒకరికి ఇద్దరికి మిస్ ఒకవేళ
మిస్ అయితే మాత్రం సారీ అండి. యాక్చువల్గా అయితే నేను చాలా వరకు చెప్తూనే ఉంటా, ప్యాకింగ్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా పంపించమని. మీరు చూడండి, మొక్క ఇంకా అయిపోయింది, అయినా అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. మనం ఇలాంటి డ్రైగా ఉన్నటువంటి ఫ్లవర్స్ చల్లితే కనుక మళ్ళీ ఈ మొక్క వచ్చేస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అంటే ఒక్కటే మొక్కకి ఇంతగనం ఫ్లవర్స్ వచ్చాయి. చక్కగా గార్డెన్లో అందంగా ఉంటుందండి ఇది. చామంతి కంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీరు చక్కగా దీన్ని ఈజీగా హ్యాపీగా పెంచుకోవచ్చు. నేను ఫ్రీగానే పంపిస్తున్నాను అందరికీ. నిమ్మకాయలు చాలా బాగా వస్తున్నాయండి. నిమ్మకాయలు అంటే మీరు కొంచెం ఎండ తగిలే చోట పెట్టాలి. మనం చూస్తే కనుక ఈ మొక్కకి ఎంత చక్కగా చూడండి, ఎంత పెద్ద సైజులో చాలా జ్యూసీగా ఉంటాయండి ఇవి కాయలు కూడా. సో ఇది ఒకటి హార్వెస్ట్ చేస్తున్నా, పులిహోర చేయాలి మార్నింగ్. చూడండి ఇంత పెద్ద నిమ్మకాయ కదా, అది ఎంత బాగా వచ్చినాయి కదా. చెట్టు నిండుగా ఉన్నాయి అన్నమాట కాయలు కూడా. మీరు చూస్తే ఇగో చూడండి, ఎక్కడ చూసినా కూడా కాయలు మంచి మంచి సైజులో చాలా బాగా వస్తాయి. అండ్ ఇటువైపు కూడా ఒకటి కాయ ఉన్నది, అది కూడా హార్వెస్ట్ అయితే చేద్దాం. ఇగోండి ఇదైతే పండిపోయింది, ఎంత బాగా వచ్చింది కదా, చూసినారా చక్కగా. మనం ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళటమే గార్డెన్లో, మార్కెట్లో లాగా మనం వెళ్ళి ఒకేసారి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా ఇలా మొక్కల నుంచి ఎప్పుడప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. ఎంత బాగా వచ్చినాయి కదా ఇవి. ఇక వాటర్ యాపిల్కి చాలా అంటే చాలా వచ్చాయండి. ఇది సపరేట్ వ్లాగ్ చేస్తాను మీకు. అయితే ఈరోజు అయితే ఒకటి ఫ్రూట్ ఉంది, హార్వెస్ట్ చేద్దాము. చూడండి ఇది కొంచెం ఇంకొంచెం పండాలి. ఇదైతే బాగా పండిపోయింది. ఇలా వస్తున్నాయి చాలా, వీటిని కూడా వదలట్లేదు అసలు. మా గార్డెన్లో పక్షులు అన్నీ తినేస్తున్నాయండి, తినేయాలనిపిస్తుంది అసలు. చాలా బాగుంది కదా. ఇది హార్వెస్ట్ కోసం రాలేదు, మీకు గార్డెన్ అప్డేట్ చేద్దామని వచ్చా యాక్చువల్గా. కాకపోతే అక్కడక్కడ కొన్ని కనిపించాయి, నేను ఇవాళ కొన్ని తీసుకుంటున్నాను అనమాట. నేను అంజీర్ అలాగే మీకు నేరేడు పళ్ళు కూడా నేను బ్లాక్ చేశాను కదా. సో ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అంటే రోజు వస్తున్నాయి అనమాట. దీన్ని ఎలా కట్టారు చూడండి, చున్నీని మా వాళ్ళు కట్టడం కూడా రాలేదు. ఇది ఇలా వేసేద్దాం. అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఎంత బాగుంటాయంటే చెట్టు మీద పండినవి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, ఇక్కడ పైన ఉన్నాయి. ఒకటి కూడా అసలు ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదండి, ప్రతీది వస్తాయి. అయితే ఇక్కడ చూడండి ఎంత మంచిగా కలర్ చేంజ్ అయ్యాక మంచిగా ఇట్లా ఒల్చుకొని తిన్నట్టే తింటాయి ఇవి. బర్డ్స్ అన్నీ కూడా చక్కగా తినేసిన చూసినారా. ఇదిగోండి ఇంకా ఇవి నాకు ఉంచినాయి. నేను హార్వెస్ట్కి రాకుండా కూడా ఏవో ఒకటి ఉంటాయి గార్డెన్లో తినడానికి, అసలు ఒక్కటి కూడా తీసుకోకుండా అయితే వెళ్ళేదే లేదనమాట. ఇక అంజీర్లు అయితే అండి ఎవ్రీడే 2-3 ఫ్రూట్స్ అనమాట, మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్, చక్కగా ఉంటాయి ఇవి. ఇంకా చూడండి ఎంత టేస్టీ ఉంటాయంటే, చూసినారా. ఇంకా ఇవి ఇంతకంటే మాగిపోయేంత వరకు నేను ఉంచిన అనుకోండి మంచిగా తినేస్తాయి పక్షులు, అందుకని ఇంకా తీసుకుంటున్నా. వా తినేయాలి, కంపల్సరీ తింటా. ఇంకా ఇక్కడ ఉంది చూసినారా, బా ఇది ఇంకా పెద్ద సైజులో ఉంది, చాలా బాగుంది. అసలు ఒక్క అంజీరు కూడా ఒక్కటి కూడా ఖరాబ్ అవడం అంటూ లేనే లేదనమాట, అంత బాగా వచ్చాయండి ఈసారి. ఎంత మంచిగా తీసుకున్నాను నేను. సో ఫుడ్ పడుతూ ఉంటే మొక్కలకి ఇలా వచ్చేస్తాయి. ఇది ఇంకొంచెం వదిలేయచ్చు కానీ పండడానికి మా గార్డెన్లో ఉంచావు కాబట్టి తీసేసుకుంటున్నాను నేను. ఇలా తిన్నా కూడా బాగుంటాయి ఇవి, చూస్తున్నారా. చూడండి రెండు ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి కదా, ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత హెల్దీగా కూడా ఉంటాయి. నేను ఎప్పుడో వేసిన బీర విత్తనాలండి అవి, మొక్కలు పోతున్నాయిలే తీసేద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో సడన్గా వాటికి ప్రాణం వచ్చేస్తూ ఉంది. మళ్ళీ చాలా చక్కగా హార్వెస్ట్ వస్తున్నాయి, అసలు వండరింగ్ అనమాట. చూస్తే ఇక చూడండి సడన్గా ఇట్లా చూసేసరికి ఇక్కడ ఒకటి ఉంది కదా, చూసినారా ఎంత చక్కగా వచ్చింది, అది ఎంత పెద్దగా ఉందో. అండ్ అలాగే ఇక్కడ కూడా ఉందండి ఇంకోటి, చూసినారా ఎంత మంచిగా ఉన్నాయో, అసలు ఎంత హెల్దీగా చక్కగా ఉన్నాయి కదా. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి వస్తూ ఉంది, చాలా హెల్దీగా పెరుగుతుంది మొక్క. ఆకులు కూడా మనం చూడొచ్చు,
ఇలా గార్డెన్ లోకి రాగానే చీకటి పడిపోతుంది. మార్నింగ్ వద్దాం అంటే ఎండ వచ్చేస్తుంది. సరే ఒకసారి గార్డెన్ అప్డేట్ చేద్దాము ఇవాళ అనేసి నేను ఈరోజు వచ్చాను అనమాట. మనం ఇక్కడ చూస్తే కనుక ఎంత చక్కగా వచ్చింది చూసినారా అండి, దోసకాయ ఎంత హెల్దీగా ఉంది కదా. సో చాలా బాగొచ్చింది, ఇంకా హార్వెస్ట్ చేయాలి. ఇది కూడా దోస, మీకు ఇచ్చిన విత్తనాలు నేను వేసాను, చక్కగా వచ్చింది కాయ. ఇంత హెల్దీగా ఉంటుంది, ఎండాకాలం చాలా మంచిది. మీరు నమ్మరు కానీ మాకు పనస మొక్క, పనస చెట్టు కూడా చాలా చక్కగా పెరుగుతుందండి. పనస కాయలు ఎంత పెద్దగా అవుతున్నాయి చూస్తున్నారా మీరు, ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది కదా. సో మంచిగా పెరుగుతున్నాయి. అండ్ అక్కడే ఇంకొకటి కూడా వచ్చింది. ఎలా అయినా సరే పనసకాయ పండించాలన్నది నా కోరిక. సో ఇది తప్పకుండా నేను పండిస్తాను, పెద్దగా అయ్యాక హార్వెస్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి, చెర్రీ ఫ్రూట్స్ ఎన్నెన్ని వచ్చినాయి ఆ మొక్కకి, ఎన్ని బోల్డెడ్, అన్ని గుత్తులు గుత్తులుగా వచ్చాయన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి ఇవి. ఎంత బాగా వచ్చినాయో, మొక్క నిండుగా చాలా బాగా వస్తున్నాయి ఇవి. మీరు చూస్తే మొక్క అంతా ఉన్నాయి, అటువైపు కూడా చూడొచ్చు మీరు. చూసినారు కదా నేను చేసిన, ఇంకా చాలా అప్డేట్ చేద్దాం అనుకున్నాను. చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి గార్డెన్లో. అండ్ చీకటి పడిపోయింది, సో చీకట్లో ఇంకా నేను తీయలేక ఏవేవో వస్తూ ఉన్నాయి దోమలు అవి. సరే ఎనీవే నేను ఇవాళ నేను మీకు హార్వెస్ట్ చేయకుండానే జస్ట్ గార్డెన్ అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. అయినా కూడా నాకు ఫ్రూట్స్ వచ్చాయి, ఒక నేను నిమ్మకాయలు తీసుకున్నాను నాకు కావాలి కాబట్టి పులిహోర కోసమని. సరే ఒకటైతే ఇది తినేస్తాను, నాకు చూడగానే తినాలనిపిస్తుంది ఇవి. చాలా స్వీట్గా ఉన్నాయండి. రెండు మొక్కలు పెట్టిన, ఇంకో మొక్కకి ఇంకా రాలే, ఈ మొక్కకైతే వచ్చేసినాయి. చాలా బాగున్నాయి, నిమ్మకాయలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. నిమ్మకాయలు ఎప్పటికి వస్తూనే ఉంటాయండి మీరు మొక్కను పెట్టుకుంటే కనుక. సో అదనమాట ఒక చిన్న హార్వెస్ట్, అలాగే గార్డెన్ అప్డేట్ చేద్దాం అనేసి వచ్చాను. నేను ఇవే ఆపేశాను ఇంకా అది ఈరోజు. సో ఎవరికెవరికి వచ్చాయో, సీడ్స్ ఎవరికి పంపిస్తున్నా లిస్ట్ చూసినారు కదా. సో నెక్స్ట్ టుడే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కొంతమంది కనుక, అందరికి ఒకేసారి పంపించలేను నేను, ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ గార్డెన్లో కలుద్దాము. అండ్ అలాగే నెక్స్ట్ వీక్లో ఏదైతే మనీ గిఫ్ట్ అనేది ఎవరికి వెళ్తుందా అన్నది అప్పటిదాకా బ్లాగ్ చూస్తూ ఉండండి. మీరు జస్ట్ ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న కామెంట్ పెడతా ఉండండి, సో దట్ వాళ్ళకి నోటెడ్ అవుతారనమాట అలాగా. అండ్ గార్డెన్ వీడియోస్ మనకి ఎప్పుడు కూడా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇస్తాయి. ఇది మనం చేసేటటువంటి ఒక మంచి పని అదనమాట. ఉంటాను మరి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోభవంతు.